చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మా ఇంట్లో పనమ్మాయి ఉంది, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నా పిల్లవాడు చక్కగా చదువుకుంటున్నాడు అమ్మ, పనిలోకి వెళ్లకుండా చక్కగా స్కూల్కి పంపిస్తున్నానమ్మ, అమ్మఒడి చాలా బాగుంది, వృద్ధులకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేసే పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, మీకు తెలుసు, మీడియాకి నేను చెప్పక్కర్లేదు. ఆయన ఇచ్చిన పెన్షన్తో వాళ్ళు ఇల్లు గడుపుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ఎక్సలెంట్. ఇంకా ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ప్రజలు సోమర్థనాలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చని ఆరోపిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారమ్మా? సార్, ఎవడైనా మంచి చేస్తే ఇప్పుడు చెట్టుకి కాయలు ఉంటాయి, మామిడి చెట్టుకి, మీరైనా నేనైనా రాళ్ళేసి కొడతాం. అలాగే ఆయన చేసే పథకాలకు గిట్టక వాళ్ళు రాళ్ళేస్తారు. అవి ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎవరు ఏదన్నా మీరు కామ్గా ఉండండి, ఎవరిని విమర్శించదు. వాళ్ళు విమర్శించారని మనం విమర్శించకూడదు కదా. ఎప్పుడైనా ఎవరన్నా చేస్తారు, రమ్మనండి పవన్ కళ్యాణ్ గారిని రమ్మండి, మిగతా పార్టీ వాళ్ళు రమ్మనండి, వచ్చి పవన్ కళ్యాణ్ గారితో అదేంటి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించమనండి. వాళ్ళకి ఏం నచ్చలేదు, సార్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే చేయమని వాళ్ళ ఒపీనియన్స్కి ఇవ్వమనండి. ఇద్దరు అటువైపు ఇటువైపు ఒపీనియన్స్ ఇచ్చి ప్రజలకి చెయ్యాలని ఉండాలే కానీ ఏ పార్టీకైనా వాళ్ళ మీద వీళ్ళ రాళ్ళేయటం, వీళ్ళ మీద వాళ్ళు రాయటం అది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారండి. చెప్తుండగా ఈ మూడేళ్ల ప్రభుత్వ పనితీరు చూస్తే అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఏ విధంగా ఉందంటారు? సంక్షేమం ఒకటే అందుతుంది, అభివృద్ధి లేదనేది ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు మేడం? సంక్షేమం లేదంటానికి నేను ఒప్పుకోను సార్. చాలామంది కంపెనీలు వస్తున్నాయి, పెడుతున్నారు పెట్టుబడులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మధ్యతరగతి వాళ్ళని, మాస్ పీపుల్ని ముందు పైకి తీసుకొచ్చారు. వాళ్ళు బతుకుతేరు తెలిసింది, వాళ్ళ పిల్లలు చదువుకునే టయానికి కంపెనీలు బోర్డులు వస్తాయి. పోనీ చంద్రబాబు గారు ఏం చేశారు సార్? ఏమైనా కంపెనీలు తెచ్చిపెట్టారా? తేలేదుగా, ఏం తెచ్చారు ఆయన? ఏం తేలేదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాసు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు పై ఎదిగి పైకి వచ్చేసరికి ఏమవుతుంది? కంపెనీలు వచ్చేస్తాయి, ఉద్యోగాలు ఇక్కడే, ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆయన కింద నుంచే పై వరకు నిలబెట్టుకోవడానికి చూస్తున్నారు, పై పైన వాళ్ళ వరకే, డబ్బున్న వాళ్ళ వరకే పాలనని చేయట్లేదు. అది గత ప్రభుత్వం భిన్నంగా కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి మహిళలకి ఎటువంటి రంగాలలో, ప్రభుత్వ రంగాల్లో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తుంది? మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అంటారా, ఏం చెప్తారు మేడం? మహిళ పక్షపాతే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విలువ గౌరవం మహిళలకి ఎవరు ఇవ్వలేదు సార్, చెప్తున్నాంగా. మీరు పాలిటిక్స్లో తీసుకోండి, మహిళలకే ఇచ్చారు. ఎడ్యుకేషన్ పర్పస్లో తీసుకోండి, మహిళకే ఇచ్చారు. అన్నిటికీ మహిళకే ఇచ్చారు. ఆయన క్యాస్ట్ కూడా చూడలేదు, చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి అన్ని కులాల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మేడం ఫైనల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన మొదట్లో వార్డు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మూడేళ్లలో అది ఎంతవరకు ఉపయోగపడిందంటారు, ఏం చెప్తారు మేడం ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ గురించి? సార్, సచివాలయం నిర్మించారంటే గాంధీ గారు అదే చెప్పారు, సచివాలయాలను పెడితేనే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలను పెట్టారు. సచివాలయాన్ని పెట్టడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఉన్న లాయర్ని, నాకు అన్నీ తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోలేదు తెలియదు. సచివాలయానికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి ఒక వాలంటరీని అడిగితే, అమ్మ మాకు ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మేడం 50 రూపాయలు ఇవ్వండి, అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, ఒక నెల మీ ఇంటికి వచ్చేస్తుంది అంటున్నారు. ఇదివరకు అలా లేదు కదా, తాలూకా ఆఫీస్ చుట్టేది అక్కడ తిరగండి ఇక్కడ తిరగండి అని చెప్పేవాళ్ళు. అందుకని సచివాలయం ఇస్ ద బెస్ట్ మేడం. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఏం చెప్తారు, పేదల రైతు బాంధవుడిని కూడా పేరు సంపాదించుకున్నారు, ఆయన గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ఆయన అందరికీ అన్న, పెద్దవాళ్ళకి ఒక కొడుకు లాంటివాడు, మా లాంటి వాళ్ళకి ఒక అన్న లాంటివాడు, తోబుట్టు అనమాట. ఏ సమస్య వచ్చినా నేనున్నానని ఉంటాడండి. అది ఇప్పుడు మిగతా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది తప్ప ఆయన దగ్గరికి వస్తే వెళ్ళిపోమనే శబ్దం ఎప్పుడు నేను వినలేదు. అది సార్, ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రిలో ది బెస్ట్ సీఎం ఎవరంటే మీ ఒపీనియన్ ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం ఎవరు చెప్తారు మేడం? ఫస్ట్ బెస్ట్ సీఎం వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు సార్, నెక్స్ట్ వచ్చి మా అన్న జగన్ అన్న. సార్, మూడేళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి జరుగుతుందా, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి పొంతన లేని అసమానత ఉంది. ఎట్లా అంటే, ఉత్తర భారతదేశంలో ధనిక వర్గం భేదవర్గమే, కానీ దక్షిణ భారతదేశం మహారాష్ట్రతో కలుపుకుంటే మెజారిటీ పాపులేషన్ ఈజ్ మిడిల్ క్లాస్. ఇక్కడ జగన్ అందరికీ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అన్నీ చేస్తున్నాడు, దాన్ని డిస్ప్యూట్ చేయట్లే, కానీ మిడిల్ క్లాస్ని నలిపేస్తున్నారు. అది జగన్ పరిపాలన. జగన్ ఎంత చక్కగా పరిపాలించాలని ప్రయత్నం చేసినా జగన్ దగ్గరికి వెళ్ళి సలహా చెప్పే మగోడి వాళ్ళ రాష్ట్రం లేడు. అందుకని పరిపాలన కొంచెం ఇబ్బందికరంగా, జనాలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు. సరే, ముఖ్యంగా ప్రభుత్వానికి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంతానే అంటున్నారు, ఎంతవరకు అది సమంజసం అంటారు, నిజమంటారు? సలహాదారుడు అని అంటున్నారు, అంటే అందరం అనే లెక్క, హీజ్ అ షాడో సీఎం, నాట్ సలహాదారుడు.
సార్ ఇంత అభివృద్ధి చేస్తుంటే మరి ఎందుకు ప్రతిపక్షాలు కానీ విమర్శ చేస్తున్నారంటారు? అండ్ ముఖ్యంగా సంక్షేమ పథకాలు కొన్ని వేల కోట్ల రూపాయలు కరోనా సమయంలో కానీ ఈ 3 సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా పేదల అకౌంట్లో వేస్తున్నారు, అవునంటారా కాదంటారా? డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, కానీ పేదలు వేరు, అవసరం ఉన్నవాళ్ళు వేరు. అలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా జగన్ చేయడం కూడా తప్పే. ఇప్పుడు ఒక అతనికి 2000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు, ఇవ్వాలి. హ్యాండిక్యాప్ పెన్షన్ 5000 ఇవ్వండి, ఇవ్వాలి. ఆటో డ్రైవర్లకి, ఆటో డ్రైవర్కి ఇచ్చే పదలు ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ కట్టి, వాళ్ళకి ఒక స్కీమ్ కట్టి వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాల్సిందే. పోయి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు మీరు చూడండి. అమ్మ ఒడి డబ్బులు పడతాయి, గాంధీ షాప్ కలెక్షన్ చూడండి. ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు, అద్భుతమైన చర్య. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్ అసిస్టెన్స్ ఉంటుంది. అన్ని కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి, కానీ ఎక్కడ అవసరం ఎక్కడ అవసరం లేదు అన్న తారతమ్యం లేకుండా చేయటం ఆంధ్ర రాష్ట్ర దివాళా పరిస్థితికి వచ్చింది. రెండు, జగన్ కరోనా టైంలో అడ్మినిస్ట్రేషన్ చేసాడా చేయలేదు. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏం జీరోలో జగన్ బాగా చేసినట్టే. మనకు అసలు జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్లో బ్రహ్మాండం చేశాడు, కానీ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఇచ్చి రాష్ట్రం దివాళాకు తీసే పరిస్థితి తీసుకొచ్చారు. రెండోది, మనకు రావాల్సిన డబ్బులు సంవత్సరానికి 20,000 కోట్లు మనకు లోటు బడ్జెట్ బీజేపీ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇవాళ ఆయనకున్న కేసులు నెపంతో ఒక్క రూపాయి కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. దానివల్ల ఆ 20,000 కోట్లకు ఇంకో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అడిషనల్ అప్పు చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది స్టేట్ సార్. దేశ ఆర్థికాభివృద్ధికి విద్య వైద్య ప్రధానం. మరి ఈ 3 ఏళ్లలో ఈ వైద్య విద్యం పైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి మార్పులు వచ్చాయంటారు గత ప్రభుత్వాలతో భిన్నంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ సమ్వర్డ్ హ్యాస్ రిఫైన్డ్. అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అన్నది పక్కన పెడితే డెఫినెట్గా కొంత రిఫైన్ అయితే అయింది. దట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ యూపీఏ. అయినప్పటికీ నాడు నేడుకి డెఫినెట్గా అతను పనిచేస్తున్నాడు. దాన్ని స్కూల్ ఎడ్యుకేషను హాస్పిటలైజేషన్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ డిస్క్రిమినేషన్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ విత్ సమ్ కమ్యూనిటీస్. జగన్ ఈస్ డిస్ప్యూటింగ్ విత్ ద కమ్యూనిటీస్ అండ్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ ఫర్ ఆరోగ్యశ్రీ. మరి బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడొస్తుంది? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఢిల్లీ సిస్టమ్ లాగా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఢిల్లీలో ఎంత పెద్ద కాలేజ్ అయినా 30% ఫ్రీ సీట్స్ ఇవ్వాలి ఫర్ పూర్. గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఆ సిస్టమ్ పెట్టమనండి, బాగుంటుంది. సార్ చివరిగా చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన యొక్క రాజకీయ శైలి విధానం కానీ ఏ విధంగా ఉందంటారు, ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ మంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఓ మంచి నేత, ఓ మంచి అడ్మినిస్ట్రేటర్, ప్రజలు నాడి తెలిసిన నాయకుడు. దానికి దీనికి సంబంధం ప్రజలు అతను ప్రజల కష్టసుఖాలు పాదయాత్రలు తెలుసుకున్నాడు, జగన్ కూడా తెలుసుకున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి దగ్గర కక్షపూరిత రాజకీయాలు లేవు, జగన్ దగ్గర ఉన్నాయి. అదే తేడా. మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం, మేము కాంగ్రెస్లో ఉన్నాం ఇప్పటికీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతగా రాజశేఖర రెడ్డి కొడుకుగా అందరూ అభిమానిస్తారు. కాంగ్రెస్ పార్టీ భుజాల మీద మీరు పెరిగారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విభేదించారు, ఏమైంది? అదే యూపీఏ గవర్నమెంట్ ఢిల్లీలో ఉండుంటే ఇవాళ జగన్ గవర్నమెంట్ ఉన్న ఎవరున్నా ఇబ్బంది లేదుగా. ఇవాళ లిటరల్గా వీఆర్ డిస్కార్డెడ్. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది స్టేట్ సార్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తే ఏ విధంగా ఉన్నాయంటారు? ఎన్నో ఏళ్ళ అనుభవం కలిగిన టీడీపీ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి కూడా చంద్రబాబు గెలిచే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. మంగళగిరిలో కూడా తన కుమారుడు లోకేష్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నాయి. అంటే ఎందుకు ఒక ముఖ్యమంత్రి 33 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణాలు ఏంటంటారు? ఆయన చేసిన తప్పిదాలు ఏంటంటారు? చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవడు అంటే పులివెందుల్లో చంద్రబాబు జగన్ గెలుస్తాడు, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవకపోతే నువ్వు అన్నాకండి ఎందుకు పగలగొడతావు? దట్ ఈస్ ద ఆన్సర్. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. అదేం కమ్మార్ సీట్ కాదు, ద సీట్ బిలాంగ్స్ టు బీసీ కమ్యూనిటీస్. ఆ సీటుకి ఎంతో కొంత పనిచేశాడు ఆయన. అంటే అక్కడ ఉండే కేసు భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా గెలుస్తాను నేనే అంటున్నారు. అనపోతే పోటీ చేసే అవకాశం ఒకటి, అతను అంతా క్యాడర్ తిరుగుద్దా అనాలి. సార్ ఫైనల్గా ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రిలో ద బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? హానెస్ట్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి. బెస్ట్ చీఫ్ మినిస్టర్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, నాన్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. బెస్ట్ చీఫ్ మినిస్టర్ విత్ పబ్లిక్ హార్ట్ ఈస్ రాజశేఖర రెడ్డి. విత్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ కమ్స్ చంద్రబాబు నాయుడు.